బ్రాహ్మణుని స్వప్నం. చాలా కాలం క్రిందట ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. భిక్షం వాడుకొని కడుపు నింపుకునేవాడు. అతనికి ఒక్క పూట భోజనం దొరకడమే కష్టంగా ఉండేది. కొన్నిసార్లు పస్తులుండడం తప్పేది కాదు. ఒకరోజు ఉదయం ఆ బ్రాహ్మణునికి రొట్టెపిండితో నిండిన కుండ దొరికింది. అతను సంతోషంగా ఆ పాత్రను ఇంటికి తీసుకొని వచ్చి ఉట్టి మీద భద్రపరిచి విశ్రాంతికై మంచంపై పడుకొని ఉట్టివైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. అనుకుంటూ, పాత్రలో ఉన్న పిండిని నేను చాలా రోజుల ఆహారంగా ఉపయోగించుకోవచ్చు అని అనుకుని అంతలోనే తల అడ్డంగా ఊపి తిరిగి ఆలోచించసాగాడు. ఈ పిండిని ఇంటిలో ఎందుకు? నేను మంచి ధరకు అమ్ముకోవచ్చు కదా. అందుకని ఈ కుండను తీసుకొని బజారుకు చేరుకొని సంతలో దీన్ని పెట్టి నేను కూర్చొని ఇలా అరుస్తే, కొంచెం పిండిని కొనుక్కోండి, మంచి పిండి తీసుకెళ్ళండి, అప్పుడు అందరూ గుంపులు గుంపులుగా నా వద్ద ఉన్న పిండిని కొనుక్కుంటారు. ఒకరు 10 రూపాయలది కొంటే అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇంకొకరు కొంటారు. అతను 15 రూపాయలు చెబితే నేను 20 రూపాయలకు ఈ పిండిని అమ్ముతాను. ఆ డబ్బులతో నేను కొత్త బట్టలు, కొత్త చెప్పులను కొనుక్కుంటాను. లేదు లేదు, నా డబ్బుల్ని దుర్వినియోగం చేయను. దానికి బదులుగా నేను 2 మేకలను కొనుక్కొని వాటిని జాగ్రత్తగా మేపుకొని కాపాడితే అవి పిల్లలు పెడతాయి. దాంతో నా దగ్గర 20-30 మేకల మంద తయారవుతుంది. నేను వాటిని బజారుకు తీసుకెళ్ళి, నా మేకను కొనుక్కోండి, ఈ తెల్ల మేకను కొనుక్కోండి, నా అందమైన బలిష్టమైన మేకను కొనుక్కోండి అని అరవగానే చాలామంది నా వద్దకు వచ్చి మేకల్ని 100 రూపాయల చొప్పున కొనుక్కుంటారు. ఆ డబ్బులన్నీ ఎలా ఖర్చు చేయాలి? నేను మెత్తని కోటు కొనుక్కుంటాను, కాదు కాదు, మెత్తని ఖరీదైన మంచాన్ని కొనుక్కుంటాను. ఇది మంచి ఆలోచన కానే కాదు. ఈ డబ్బులతో నేను ఆవుల జతను కొంటాను. అవి కాలక్రమేణా పిల్లలకు జన్మనిస్తాయి. అప్పుడు నా వద్ద పాలు సమృద్ధిగా దొరుకుతాయి. అప్పుడు నేను పాల వ్యాపారం ప్రారంభిస్తాను. వాటి పెరుగు, వెన్నెలను కూడా అమ్ముతాను. నేనొక మిఠాయి దుకాణాన్ని తెరుస్తాను. రసగుల్లాలు, రస్మలాయ్, గులాబ్జామ్ అమ్ముతాను. మిఠాయిల ప్రస్తావనతో బ్రాహ్మణుడి నోట్లో నీళ్లూరసాగాయి. దుకాణంలో ఉన్న నేను, నాణ్యమైన మిఠాయిలు, రండి రండి, నా వద్ద మిఠాయిలు కొనుక్కోండి అనగానే పెద్దవాళ్ళు, పిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు అందరూ గుంపులు గుంపులుగా నా దుకాణానికి వస్తారు. వచ్చి రకరకాల మిఠాయిల్ని కొంటారు. దాంతో నేనొక పెద్ద ధనవంతున్నవుతాను. ఇంత డబ్బు ఏం చేయాలి? నేనొక ఏనుగును కొంటాను, లేదా ఒక దేవాలయం కట్టిస్తాను. లేదు లేదు, నేనొక స్వర్ణకారునిగా మారతాను. ముత్యాలు, రత్నాలను అమ్ముతాను. ఓ రోజు నేను ముత్యాల కుర్తాను, మెరిసే టోపీని ధరించి రాజుగారి వద్దకు వెళ్ళి, ఓ మహారాజా, ఇవి ముత్యాలు, రత్నాలు, ఇవి మీకోసమే తీసుకువచ్చాను అనగానే మహారాజు, ఈ విలువైన ముత్యాలను నా రాణి కోసమే కొంటాను అంటూ మహారాజు కొనడంతో మెల్లమెల్లగా నా ఆభరణాల వ్యాపారం పెరిగి పెద్దదైపోతుంది. ఒకరోజుకి అందరికన్నా అధిక ధనవంతున్నవుతాను. నేనొక పెద్ద భవనాన్ని కట్టిస్తాను. చుట్టుపక్కల మంచి పూల చెట్లను, మంచి పండ్ల మొక్కల్ని పెంచుతాను. గులాబీ తోటలు, దాని పక్కనే ఓ చిన్న చెరువును కట్టిస్తాను. అందులోని స్వచ్ఛమైన నీటిలో కమల, కుముదిని నీటి పుష్పాలను పెంచుతాను. చెరువులో తెల్లని హంసలు ఈదుతూ ఉంటాయి. నా గొప్పతనం గురించి దశ దిశలా చర్చించుకుంటారు. ఎందరో గొప్ప గొప్ప ధనవంతులు నన్ను కలిసి వారి కుమార్తెను వివాహమాడమనే ప్రస్తావన తెస్తారు. కానీ నేను నిరాకరించి రాజుగారి కూతుర్ని వివాహం చేసుకుంటాను. అప్పుడు మాకు పిల్లలు పుడతారు. నేను వారితో ఆటలాడుకుంటాను. నేనెప్పుడైతే అలసిపోతానో అప్పుడు నా భార్యను పిలిచి, కొద్ది సమయం నీవు పిల్లలతో ఆడుకోమని ఆదేశిస్తాను. కానీ ఆమె ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అందువల్ల పిల్లల్ని తిరిగి నాకే అప్పగిస్తుంది. వారి అల్లరి భరించలేక నాకు కోపం వస్తుంది. వారిని కొట్టడం ప్రారంభిస్తాను. వారిని కొడుతూ, అల్లరి పిల్లలారా, దూరంగా వెళ్ళండి, సొంతంగా ఆడుకోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి అన్నా కూడా ఆ పిల్లలు నా మాట వినిపించుకోరు. అందువల్ల నాకు ఇంకా కోపం వస్తుంది. కర్ర తీసుకొని మళ్ళీ కొట్టడం ప్రారంభిస్తాను. పిల్లల్ని కొడుతున్నట్టు ఊహించుకొని బ్రాహ్మణుడు తన వద్దనున్న కర్రను తీసుకొని గాలిలో ఊపడం ప్రారంభించాడు. ఇదిగో కాచుకో, దగ్గరగా రా, చెయ్యి చాచు, ఇదిగో అంటూ కర్రను ఊపుతుండగా కర్ర ఆ పాత్రకు తగిలి
కింద పడి బల్లున పగిలిపోయింది. శబ్దానికి లేచినటువంటి బ్రాహ్మణుడు పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయాడు. ఏ భవనమూ లేదు, ఏ రాకుమారి లేదు, ఇక మిగిలింది మాత్రం పగిలిన కుండ, నేలపై పడిన పిండి. కాబట్టి ఎప్పుడూ కలల్లోనే జీవించరాదు అని తెలుసుకున్నాడు.